here is the non-spoiler review of movie Dasara. తెలుగు సినిమా ఇప్పుడు ఉత్తమ ఫేజ్లో ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని కెరీర్ బెస్ట్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్తో అద్భుతంగా థియేటర్లో రన్ అవుతుంది దసరా. ఈ మూవీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మూవీ లవర్స్ అందరూ థియేటర్లోనే చూడాల్సిన ది బెస్ట్ మూవీ దసరా. సింగిల్ లైన్లో కథ చెప్పాలంటే సీతపై కన్నేసిన రావణుణ్ణి రాముడు ఎలా సంహరించాడు అనేది దసరా కథ. సాధారణంగా ఈ టైటిల్ బయటకు వచ్చినప్పుడు ఇదేంటి ఈ టైటిల్ ఎలా ఉంది అని నేను కూడా అనుకున్నాను. బట్ మూవీ చూసిన తర్వాత ఎండింగ్లో నా ప్రశ్నకి సమాధానం దొరికింది. ప్రేమ, స్నేహం, అధికారం, త్యాగం, కుల వివక్ష, పెత్తందారితనం, దొరల కామదాహం ఇవన్నీ మిక్స్ చేస్తూ వీర్లపల్లి అనే ఒక చిన్న కల్పిత గ్రామంలో వాస్తవిక పాత్రలు చూపించడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. చాలా రొటీన్ ఫ్లాట్ని ఎంగేజింగ్ డ్రామాగా తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అలాగే సినిమా మొదటి నుంచి సిల్క్ బార్ నేపథ్యంలో సాగుతుంది. మందనేది మా వ్యసనం కాదు మా సాంప్రదాయం అంటూ మొదలుపెట్టిన సినిమా చివరిలో ఆ సిల్క్ బార్ గురించి ఏం జస్టిఫికేషన్ ఇచ్చారనేది మీరు థియేటర్లోనే చూడాలి. సినిమా ఇంటర్వెల్లో మంచి హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా కీర్తి సురేష్ వేసిన తీన్మార్ డ్యాన్స్లు కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. అక్కడ మనందరికీ ఇచ్చిన ఒక కొత్త ట్విస్ట్ సరికొత్త అనుభూతికి లోన్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మరింత అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకి మాత్రం కొంత నిరాశ అయితే మిగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లోనే కథ మొత్తం రివీల్ చేస్తారు. అక్కడి నుంచి చాలా బరువైన సన్నివేశాలతో సినిమా కాస్త స్లోగా నడుస్తూ ఉంటుంది. అక్కడ మాత్రం కొంతమంది ప్రేక్షకులు బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అయితే సినిమాటోగ్రఫీ చేసిన సత్యన్ సూర్యన్ గారు చాలా చక్కగా పాత కథనాన్నే చాలా కొత్తగా ప్రజెంట్ చేయడంతో సక్సెస్ అయ్యారు. అలాగే మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్ కూడా చాలా అద్భుతమైన ఆల్రెడీ హిట్ అయిన సాంగ్స్తో అలాగే బ్యాక్గ్రౌండ్స్ కొడుకులా అల్టిమేట్గా ఉంటుంది. లీడ్ యాక్ట్రెస్గా నటించిన నాని గాని, కీర్తి సురేష్, అలాగే దీక్షిత్ శెట్టి, విలన్గా నటించిన షైన్ టామ్, సముద్రకని, ఇలా ప్రతి ఒక్కరు వారి కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ దాదాపు 20-30 టేకులు తీసుకున్నట్టు న్యాచురల్ స్టార్ నాని గారు. దాంతో ఆయన ఈగో కూడా దెబ్బతిని నీకేం కావాలని దర్శకుడిని అడిగినప్పుడు హీరో నడుస్తున్నప్పుడు కూడా ఒక చిన్న భయం వణుకు అనేది ఉండాలి, పూర్తిగా కాలు నేల మీద పెట్టకూడదు అని చెప్పారట. దాంతో అక్కడి నుంచి నాని యాక్ట్ చేయడం, ఆ పాత్రలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం, దర్శకుడు ఏం ఆశిస్తున్నాడో తన నుంచి చూసి అక్కడి నుంచి యాక్ట్ చేయడం జరిగిందట. ఇది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉన్న ఒక దర్శకుడు తనకేం కావాలనేది స్పష్టంగా తెలియజేసిన విధానం అని చెప్పాలి. కీర్తి సురేష్ కూడా చాలా అద్భుతమైన నటన కనబరిచాడు. ఎక్కడా కూడా కీర్తి సురేష్ కనబడదు మనకి, వెన్నెల అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ మూవీ లవర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూవీ దసరా. నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.